Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీకి క్రొత్త సీఎస్ నీలం సాహ్ని స్థానంలో ఆయన వైపు సీఎం జగన్ మొగ్గు. లైన్ క్లియర్. ఏపీకి క్రొత్త సీఎస్పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుతో నీలం సాహ్ని పదవీకాలం ముగుస్తుండటంతో క్రొత్త సీఎస్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. ఈ రేసులో ఆదిత్యనాథ్ దాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వైపే సీఎం జగన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రస్తుత సీఎస్ పదవీకాలం ముగిసే రోజు క్రొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు వెలువడతాయి. ఆ దిశగా కొన్ని మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ను సీఎస్ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరు వరకు ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోవడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆదిత్యనాథ్ దాస్ సొంత రాష్ట్రం బీహార్. తల్లిదండ్రులు డాక్టర్ గౌతీకాంత్ దాస్, కుసుమ్ కుమారి. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్. ఢిల్లీలోని జేఎన్యూలో ఇంటర్నేషనల్ స్టడీస్ చేశారు. విజయనగరం, విజయవాడలలో అసిస్టెంట్ కలెక్టర్గా, కృష్ణా జిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మున్సిపల్ పరిపాలనా కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటిపారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన సేవలు అందించారు. ఇటు నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, తర్వాతి స్థానంలో సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వి ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా అభయ్ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్లో పనిచేస్తున్నారు. సతీష్ చంద్ర చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేయడంతో సుముఖత వ్యక్తం చేయలేదట. జేఎస్వి ప్రసాద్ వైపు మొగ్గు చూపడం లేదట. నీరబ్ కుమార్ సీఎస్ అవుతారని గతంలో ప్రచారం జరిగిన ఆయనకు 2024 జూన్ వరకు పదవీకాలం ఉంది. ఆయనను సీఎస్గా నియమిస్తే మధ్యలో కొంతమందికి అవకాశం దూరమవుతుంది. సుదీర్ఘకాలం ఒకరినే సీఎస్గా కొనసాగించాలి. అందుకే ఆదిత్యనాథ్ వైపే సీఎం మొగ్గు చూపారని చెబుతున్నారు. దాస్ జూన్లో పదవీ విరమణ చేయనున్నారు.